బుల్టెన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బనగానపల్లిలోని పురాతన కాలం నాటి ఎంఆర్ఓ కార్యాలయం దగ్ధమైంది. తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలంటుకున్నాయి. డిప్యూటీ తహసీల్దార్ రూమ్ లో ఉన్న కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫైల్స్ అన్ని కూడా కాలిబూడిదైపోయాయి. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నల్లిని కర్నూలు జిల్లా బనగానపల్లి శాసనసభ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున ఈ సూర్తుల మండలతో బూడి కాట్లు, కంప్యూటర్లు దగ్గరమయ్యాయి. ప్రమాదం కావాలని చేశారా బనగానపల్లి అనే దాని మీద పూర్తి విచారణ చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోని పెద్దపరిచిన బూడి కార్లు, కంప్యూటర్లు అగ్నికి ఆవుతి అయ్యాయి. వేగజంలో సుమారు 3 గంటల సమయంలో తెలంగాణ 3 గంటల సమయంలో ప్రమాదం చేస్తున్నది వారు చెబుతున్నారు. అయితే మందారానికి చాలా టైం తీసుకోవడం పట్టింది. దీంతో రికార్డు పూర్తి స్థాయిలో తగ్గులు పడిపోయాయి. వాటిని ప్రమాదానికి గురించి పోలీసులు ప్రయత్న పనిచే మధ్య రెండు సంఘ స్థలానికి చేరుకునే ప్రయత్నం పడి మండలం అభివృద్ధి చేయడం జరిగింది. నల్లి ఆస్తి నష్టం ఎంతవరకు సంభవించినట్టుగా తెలుస్తోంది? అలాగే ప్రాణ నష్టం ఏమైనా సంభవించిందా? సూపరింటెంట్ గది కూడా కూలిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ టైంలో అక్కడ ఎవరైనా ఉండడం జరిగిందా? ప్రస్తుతం ఇక్కడ విలువైన ఖనిజ సంపద, మైనింగ్ కు ఉపయోగపడే వేలాది ఎకరాలు ఉన్నాయని విచారణ చేసింది. వీటిపై ఇలాగే ఎలాగైనా దక్కించుకోవాలని రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి బూడి కార్డులు నివారించిన తారుమారు చేసేందుకు ఆరోపణలు ఉన్నాయి. బనగానపల్లి తహసీల్దార్ విధులు నిర్వహించేందుకు అధికారులు అడగిపోతున్నట్టు తెలుస్తుంది. గత 2 సంవత్సరాల కాలంలో 6 మంది తహసీల్దారులు బారాలంటే ఇక్కడ రాజకీయ ఒత్తిడి ఏమాత్రం అడ్డంగా కాదు చేసుకోవచ్చు అని తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ విలువైన భూమి స్వాధీనం అక్రమం ఇక్కడ బయటపడుతుందనేది అడ్డ ప్రభావం చేసినట్టు తెలుస్తుంది. మళ్ళీ రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఒకటి 1:30 నుంచి 2 గంటల మధ్యలో మన తహసీల్దార్ ఆఫీస్లో షార్ట్ సర్క్యూట్ వల్ల తహసీల్దార్ ఆఫీస్లో కొంత భాగం మనకు డీటీ ఉన్న రూమ్ మండలం కాలిపోయింది. దానిలో ముఖ్యంగా ఒక 5 కంప్యూటర్స్, ఒక 2 ప్రింటర్స్, ఒక 5 బీరువాలు ఉన్న రన్నింగ్ ఫైల్స్ డ్యామేజ్ అయినాయి. అదృష్టవశాత్తు రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా మన దగ్గర 1 బీలు కానీ 6 ఆర్ కానీ అన్ని రికార్డ్స్ కూడా తహసీల్దార్ రూమ్లో మన రికార్డ్ రూమ్లో ఉన్నాయి. రికార్డ్ కూడా తహసీల్దార్ రూమ్లో ఎటువంటి నష్టం జరగలేదు. వెంటనే తెలిసిన వెంటనే ఫైరు వీళ్ళ యొక్క సహకారంతో మంటలో ట్రెజరీ ఆఫీస్ ఈ పక్క కూడా వెళ్ళకుండా ఆపడం జరిగింది. దీనివల్ల ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని రికార్డులు కూడా